ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. స్త్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి పంచతులసి లోహితా రైస్, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనందరినీ పలకరించబోతున్న అతిథి సినిమా రంగంలో ఓ మన్మధుడు. ఏళ్లు గడిచే కొద్దీ వయసు తగ్గుతోందా అనేలా ప్రతి ఏడాది ఆయన అందం పెరుగుతూనే ఉంటుంది. సీతారామ శాస్త్రి గారంటే ఆయనకి ఎంతో అభిమానం, అంతకుమించి గౌరవం కూడా. ఆ సెలబ్రిటీ ఎవరో, శాస్త్రి గారితో ఆయనకున్న అనుబంధమేంటో చూద్దామా. నమస్కారం. నా ఉచ్ఛ్వాసం కవనం ఈ కార్యక్రమానికి మీ అందరికీ మరొకసారి స్వాగతం. ఇవాళ మనం ఒక మోస్ట్ లవబుల్ ఫిల్మీ పర్సనాలిటీని కలవబోతున్నాం. చిరునవ్వై విరిసిన, కన్నీరై కురిసిన, భక్తి పథాన నడిపిన, రౌద్ర రసాన తడిపిన, పరిధి ఎంతైనా పాత్ర ఏదైనా అందులో అలవోకగా ఒదిగిపోయే నేర్పు ఆయన రక్తంలోనే ఉంది. నట విశ్వవిద్యాలయం లాంటి అక్కినేని నాగేశ్వరరావు గారి వారసుడిగా, విలక్షణ నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రయోగాలు చేస్తూ సెల్యులాయిడ్ సైంటిస్ట్ అనిపించుకుంటున్న ఆయన ఎవరో ఈ పాటికి మీ అందరికీ తెలిసిపోయే ఉంటుంది. హీఈస్ నన్ అదర్ దాన్ శ్రీ అక్కినేని నాగార్జున. ఒక మంచి నటుడుగా, ఓ స్టార్ హీరోగా, ఓ నిర్మాతగా, బుల్లితెర నేలుతున్న బిగ్ బాస్గా ఇప్పటికే ప్రజల మధ్యలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు నాగార్జున. ఆయన సినిమా వస్తోందంటే చాలు, అశేష ప్రజానీకం ఎదురు చూసేది వైవిధ్యమైన కథలతో పాటు సమ్మోహనపరిచే సంగీత సాహిత్యాలతో కూడిన పాటలు. నాగార్జున గారు నటించిన ఆయన మొదటి సినిమా నుంచి గమనిస్తే ఈ విషయం మనకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఎన్నో హిట్ సాంగ్స్, చరిత్రలో నిలిచిపోయేటువంటి ఎన్నో పాటలు. తను నటించిన సినిమా అయినా, తను నిర్మించిన సినిమా అయినా, సాహిత్యం విషయానికి వచ్చేసరికి నాగార్జున గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికే పెద్దపీట వేశారు. మరి నాగార్జున సిరివెన్నెల కలయికలో వచ్చిన ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటల గురించి, వారిద్దరి అనుబంధం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ కింగ్ నాగార్జున గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ టైం ఇచ్చి ఒక పాట గురించి, ఒక లెజెండ్ గురించి మాట్లాడడానికి, మీ అనుభవాలు పంచుకోవడానికి వచ్చినందుకు విఆర్ ఆల్ గ్రేట్ఫుల్ టు యూ. అబ్సల్యూట్లీ నథింగ్ బిజీ ఫర్ ఎ లెజెండ్. ఆయనకి మేము బిజీ అంటే ఎట్లా, కరెక్ట్ కాదండి. ఇట్స్ నాట్ ఎ బిజీ షెడ్యూల్. వెరీ వెల్ సెడ్. ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ, మీరు ఎన్నోసార్లు నాకు వాయిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మణి శర్మ గారి మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇయర్స్ అండ్ శాస్త్రి గారి గురించి మాట్లాడటం, ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ సార్, హావింగ్ పీపుల్ లైక్ యూ. నా ఉచ్ఛ్వాసం కవనం పేరుతో మన శాస్త్రి గారు సినిమా పరిశ్రమకు అందించిన 3000 పైచులకు పాటలని, అలాగే ఆ సాహిత్యాన్ని, ఆ సాహిత్యం వెనకాల ఉన్నటువంటి ఆ భావాన్ని, అలాగే అది సొసైటీకి ఎట్లా మేలు చేస్తోంది, ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్స్కి భద్రపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. రైట్. మీరు రైట్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ మూవీ మీరు చాలా పాటలకి, ట్యూన్కి, సంగీతానికి, సాహిత్యానికి చాలా వాల్యూ ఇచ్చారు. అందుకే మీకు చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, అందులో శాస్త్రి గారివే ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఆయనే ఉన్నాయి. ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ ద టీమ్. మన ఇండియాలో, భారతదేశంలో ఆర్కైవల్ వాల్యూ అనేది లేదండి ఇప్పటివరకు. అండ్ మీరు ఇది చేస్తున్నారు, ఇట్స్ వెరీ వెరీ గుడ్ థింగ్ ఫర్ ద ఫ్యూచర్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్నగారి చాలా సినిమాలు పట్టుకోవాలంటే దొరకట్లేదు. ఆల్రెడీ నెగిటివ్లు కాలిపోయి ఉన్నాయి, నెగిటివ్లు లేవు, అండ్ హార్డ్లీ ఎనీ ఫిలిమ్స్ లెఫ్ట్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద హోల్ టీమ్. ఈ మిత్రుడు రామ్ చరవ్ గారు, ఆయన రామ్ చరవ్ గారు పట్టువదల విక్రమార్కుడిలాగా ఆయన ఆయన మిత్రులు ఇది చేస్తున్నారు. ఇట్స్ వెరీ వెరీ అప్రిషియేటబుల్ థింగ్, అడ్మైరబుల్ థింగ్. ఇప్పుడు ఇది చూసి శాస్త్రి గారు మీరు ఎలా చేస్తున్నారు, మిగతా ఎందరో మహానుభావ ఆర్టిస్ట్ ఉన్నారు, టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, మ్యూజిషియన్స్ ఉన్నారు, వాళ్ళందరి చేస్తే చాలా బాగుంటుంది. యా, ఈ డిజిటల్ టెక్నాలజీని ఇలాంటి మంచి విషయాలకు ఉపయోగించుకుంటే చాలా. Yes, 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 for the future archives. టు స్టార్ట్ విత్, సినిమాలో సంగీతానికి, పాటకి, సాహిత్యానికి మీరు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు? ఐ థింక్ నాట్ జస్ట్ ఫర్ ఫిలిం, మ్యూజిక్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, ఎలా అయినా వాడుకోవచ్చండి. మీరు మ్యూజిక్ లవర్ అవుతే మీరు ఎప్పుడు ఒంటరితనం అనేది ఉండదు. యూనో నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఇఫ్ దెర్ ఇస్ ఎనీబడి ఐఎమ్ జెలస్ ఆఫ్ హిస్ మ్యూజిషియన్స్ అండ్ పీపుల్ లైక్ శాస్త్రి గారు, హూ కెన్ జస్ట్ అలా ఫ్లో ఆఫ్ వర్డ్స్, ఎంత బ్యూటిఫుల్ ఇన్ రిథమ్ దే కమ్ అవుట్. దీస్ ఆర్ ద ఓన్లీ పీపుల్ ఐఎమ్ జెలస్ ఆఫ్ ఇన్ అ పాజిటివ్ వే. ఐఎమ్ సేయింగ్ మ్యూజిక్ ఇస్ ఐ థింక్ ఇస్ ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ ఫర్ మీ. ఇట్ ఈస్ ఇప్పుడు కూడా ఎప్పుడైనా నాకు ఖాళీగా ఉందంటే మ్యూజిక్ వింటానండి, అది అర్థమైనా అర్థం కాకపోయినా వింటా. అది మీ పాటల్లో ప్రత్యేకం కనిపిస్తుంది, ఎందుకంటే మీరు లవర్ బాయ్ అనేది తెలుసు, మీ పాటలు మీ సినిమాల్లో పాటలు కూడా ఇప్పటికీ ఎస్పెషలీ ఒక జనరేషన్ మొత్తం లవ్ సాంగ్స్ పాడుకోవాలంటే మీ గీతాంజలి నుంచే మొదలు పెడతారు. ఎస్, అక్కడి నుంచి ఇంకా శాస్త్రి గారు ఇచ్చినటువంటి మీ కలయికలో వచ్చిన మొట్టమొదటి సినిమా నాకు తెలిసి సంకీర్తన. సంకీర్తన వేవేలా వర్ణాల, అందులో ఒక చరణంలో ఎదకే కనులుంటే వేవేలా వర్ణాల. సంకీర్తనలో ఐ వాజ్ వెరీ న్యూ, ఆల్మోస్ట్ ఇట్స్ నాకు సెకండ్ ఫిల్మ్ అండి ఫిలిం ఇండస్ట్రీలో. ఐ థింక్ మీ ఇద్దరు ఇంచుమించుగా శాస్త్రి గారు సేమ్ టైం వచ్చామండి, బట్ ఆయన నాకు తెలియదు ఆ టైంలో. పాటలు అన్ని చాలా బాగున్నాయి, నేను కూడా అప్పుడే అప్పుడే కొత్త కొత్తగా తెలుసుకుంటూ ఉన్నాను, అండ్ ఐ డిడ్ంట్ హ్యావ్ మచ్ టు సే అబౌట్ ఎనీథింగ్. Hallelujah.
తెలిపే కథలు పలికేనాలు గీతాలై వేవేలా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, లోహితా రైస్ కో-స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో వెన్ వాస్ యువర్ ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ శాస్త్రి? ఇంటరాక్షన్ కేమ్ లేటర్ ఆన్ అండి, కరెక్ట్ గా చెప్పాలంటే కూడా నేను చెప్పలేను. మేబీ శివ ఆ టైంలో ఇంటరాక్షన్ కొంచెం కలిశాను శాస్త్రి గారిని చాలా సార్లు, బట్ మోర్ ఆఫ్ ఇంటరాక్షన్ శివ. ఇట్ కొంచెం నాకు రామ్ గోపాల్ వర్మ ఫ్రెండ్ అయి ఉండి, ఇట్ వాజ్ అ వెరీ పర్సనల్ ఫిలిం ఫర్ మీ రైట్ ఆ టైంలో. అప్పుడు శాస్త్రి గారిని అన్నపూర్ణ స్టూడియోస్లో కలవటం, ఆయన రావటం, రామును ఆయన కూర్చుని పాటలు డిస్కస్ చేసుకోవటం, సో ఇవన్నీ దిస్ వాజ్ అ వెరీ అప్పుడుతో స్టార్ట్ అయిందండి నాతో. వాట్ ఐ లైక్డ్ శాస్త్రి గారితో ఎప్పుడేంటంటే, అప్పటి వరకు లిరిక్స్ అట్ దట్ పాయింట్ ఐ వాజ్ ద యంగర్ జనరేషన్ రైట్. ఇప్పుడు వేవేలా వర్ణాలా అంటే చాలా మందికి అర్థం కాలేదు కదా, అర్థం కాదు. దట్ వాజ్ ద టైమ్ శాస్త్రి గారు, హీ మేడ్ ఇట్ దట్ వేవేలా వర్ణాలా ఈజీ. ఆ టైంకి వచ్చేటప్పుడు కానీ శివ వచ్చే టైంకి, ఆ టైంకి ఇప్పుడు బాటనీ క్లాసు అనేది సింపుల్ వర్డ్స్ అండ్ దాంట్లో డీప్ మీనింగ్, మళ్ళీ అది వదలకుండా ఏదో రైమింగ్ కోసము చేద్దామని కాకుండా ఎనీబడి ఎవరికైనా సరే అర్థమయ్యేటట్టు ఆయన పాటలు రాశారు. పాఠముంది మ్యాటని, ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా, హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా? బాటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రుస్టు కన్న రెస్ట్ మేలు, పాటలు ఫైట్లున్న ఫిల్ము చూడు, బ్రేకులు డిస్కోలు చెబుతారు. జగడ 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 జా, జగడ 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 జా, జగడ 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 జా, జగడ 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 జా. తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా, తాళం రాదు మార్చటం మార్చి తాళంలో పాడరా వెధవా. మార్చిన తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా, కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది ఎందిరో ఇంత గొడవ. ఎందుకీ హైరాన్న వెర్రి నాన్న, వెళ్ళరా సులువైన దారిలో నాయ్. దేనికైనా
మ్యాక్సిమం మార్కులిచ్చు మ్యాథ్స్ పై ధ్యాస ఉంచు కొద్దిగా బొళ్ళు వంచరా రే తందనా తందన తందనా తందన తందనా తందన ఎక్కాలో తెలవనోళ్ళు లక్కుతోని లచ్చలల్లో మునిగిపోతారు పుష్కాలతో కుస్తీలు పట్టేటోళ్ళు సర్కారీ క్లర్కులై ఉరిగిపోతారు జగడ 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 జా 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 దాంట్లోనే శివాలోనే సరసాలు చాలు శ్రీవారు అదొకటి ఎనీ హస్బెండ్ అండ్ వైఫ్ విల్ ఇమీడియట్లీ క్యాచ్ ఆన్ టు ఇట్ కరెక్ట్ కరెక్ట్ అండ్ యువర్ సాంగ్ ఇన్ అంతం ఇస్ అ వెరీ స్పెషల్ సాంగ్ నీ నవ్వు చెప్పింది నాతో ఆ పాటకు సంబంధించిన ఏమైనా అనుభవాలు ఏమైనా గుర్తున్నాయా మీకు అనుభవాలు అంటే ఇట్లా కూర్చుని మాట్లాడుతూ ఉండి ఆయనతో నాకు బాగా నేను బాగా ఎందుకంటే ఆల్ దీస్ టాలెంటెడ్ డైరెక్టర్స్ రామ్గోపాల్ వర్మ కృష్ణవంశీ ఐ వుడ్ జస్ట్ గో సిట్ బాగుంది బాగాలేదు నాకు నచ్చింది నాకు ఇది అర్థం కావట్లేదండి ఉన్న మార్చండి కొంచెం నాకు అర్థమయ్యేటట్టు ఈ వర్డ్స్ నేను వెళ్ళి ఇప్పుడు డిక్షనరీ చూసుకోవాలి అలా కాకుండా పెట్టింది ఆయనతో బాగా నాకు ఇంటరాక్షన్ అయింది క్రిమినల్ ఫిల్మ్ కండి ఎందుకంటే అది మహేష్ భట్ గారు ఆయనకు తెలుగు రాదు సో ఈ పాట నాకు నువ్వే కూర్చుని ఐ డోంట్ యూస్ ఇట్ డౌన్ విత్ శాస్త్రి గారు వెన్ యూ గెట్ ఇట్ డన్ తెలుసామని తెలుసాము వాట్ అన్ ఐకానిక్ సాంగ్ అప్పుడు శాస్త్రి గారితో కూర్చుని నేను వి గాట్ దట్ సాంగ్ రిటన్ ఆయనతో కూర్చుని టూ త్రీ నైట్స్ ఆయనతో కూర్చుని ఆయన నైట్స్ పని చేయడం ఇష్టం మీకు తెలుసు కదా ఆయన ఏదో వర్డ్ అనుబంధం బదులు ఏదో ఇంకా డీపర్ మీనింగ్ ఉన్న వర్డ్ ఇచ్చారా ఏదో సంథింగ్ హీ యూజ్డ్ సార్ అది వర్కౌట్ అవ్వదండి అని ఆయనతో చాలాసేపు పోటాడుకున్నాడు ఆయన రాఘవేంద్రరావుకి ఫోన్ చేసి నాకు ఇలా అంటున్నాడు ఆయనకు తెలీదు అంటే నేను అనేది నాకు కామన్ మ్యాన్కి అర్థం కావాలండి అలా అటువంటిది పట్టుకోండి మీరు సో ఆయనతో పోట్లాడు పెట్టుకున్నారు బట్ వాట్ అన్ ఐకానిక్ సాంగ్ సార్ మీరు హిందీలో చూస్తే మహేష్ భట్ గారు రాయించుకున్న పాట కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది వెరీ డిఫరెంట్ తుమిలే దిల్ఖిలే ఆర్ జీనే కో క్యా చాహియే నువ్వు ఉన్నావు నా మనసు వికసించింది నువ్వు నాకేం అక్కర్లే కానీ దిస్ ఇస్ అ వెరీ యునిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ లవ్ తెలుసా మనసా తనకి తనే సో ఈ పాట రాసిన తర్వాత హిందీ ట్రాన్స్లేషన్ ట్రై చేశారు అసలు ఇంపాసిబుల్ వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు నీ మీనింగ్ చెప్పినప్పుడు దే సెడ్ వీ కెనాట్ గెట్ సచ్ అ డీప్ మీ ఇంత డీప్ మీనింగ్ ఆ త్రీ లైన్స్లో త్రీ వర్డ్స్లో రాదు ఇంపాసిబుల్ హిందీకి అన్నారు వాహ్ ఫ్యాంటాస్టిక్ వాట్ ఎ కాంప్లిమెంట్ కదా రాలేదు ట్రై చేశారు ఒక ట్యూన్కి రాసింది ఎనీవే సో దట్ వాజ్ వెన్ ఐ ఇంటరాక్టెడ్ ఇట్ విత్ హిమ్ అ లాట్ ఇన్ లెట్ అస్ సే టెక్నికల్ టర్మ్స్ కరెక్ట్ పాట ఎలా అది ఇది అండ్ కిరవాణి గారికి ఫోన్ చేసి ఆయన ఫోన్ చేసి ఇక్కడ కొంచెం ట్యూన్ మార్చిపోయా కిరవాణి వాళ్ళిద్దరు బాగా క్లోజ్ కదండి ఆయన మార్పించుకుని ఆయన కిరవాణి గారు కూడా వచ్చి అక్కడ కూర్చుని అది చేశారు బట్ దానికి ముందు కూడా వెరీ వెరీ ఫిలాసాఫికల్ అండ్ డీప్ కాన్వర్జేషన్స్ నథింగ్ టు డూ విత్ మ్యూజిక్ నథింగ్ టు డూ విత్ లిరిక్స్ ఎక్కువ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ అని చాలా మోడర్న్ మ్యాన్ అండి ఆయన వెరీ వెరీ సెల్ఫ్ అవేర్ ప్రపంచంలో ఏం జరుగుతుంది చాలా అవేర్ అండి అంత అవేర్నెస్ లేకపోతే ఈ కెనాట్ పుట్ సో మచ్ డెప్త్ కరెక్ట్ చాలా అవేర్నెస్ ఉండేది ఆయనకి ఏ టాపిక్లో అయినా ఏదైనా సరే మాట్లాడుకునేవాళ్ళం ఫ్రమ్ స్పేస్ టు స్టార్స్ టు అగ్రికల్చర్ టు ఎడ్యుకేషన్ టు వేదాస్ టు ఎనీథింగ్ రకరకాలుగా ఆయనతో కూర్చుని మాట్లాడితే అలా జరిగిపోతూ ఉండేది అండ్ మా ఇద్దరి మధ్యకి కొంచెం ఫిలాసఫీస్లో ఇది వచ్చి ఇది అయ్యేది క్లాషా క్లాష్ చిన్న ఒప్పుకునేవాడి కదా అని చెప్పేది ఇవన్నీ జరుగుతూ ఉండే నన్ను హీరో అని పిలిచేవారు ఏ హీరో నిజమే కదా అంటే సేమ్ టైం వచ్చాం కదండి అంటే ఇప్పుడు ఎటు వెళ్ళిపోయింది మనసు లాంటి పాట ఒక తరం మొత్తం ఒక జనరేషన్ మొత్తం పాడుకున్నారు అవును అంటే ప్రతి వాళ్ళు దాన్ని అన్వయించుకోవచ్చు అనమాట ఎస్ మీరు కూడా తెర మీద చాలానే అద్భుతంగా నటించారు మీ మనసు కూడా అప్పుడు ఏదో వెళ్ళిపోయిందేమో బహుశా డెఫినెట్గా అండి దట్ సాంగ్ వాజ్ లైక్ దాట్
మ్యూజిక్ వాజ్ లైక్ దాట్ ఎవ్రీథింగ్ ద సెటప్ ఎవ్రీథింగ్ ఇట్ ఆల్ అన్నీ కలిసి వస్తాయి బట్ ద బ్యూటిఫుల్ లిరిక్స్ ఎంత సింపుల్ లిరిక్స్ అండి అంతే కదా యాక్చువల్లీ ఆ సినిమాలో నాకు బాగా నచ్చిన పాట కన్నుల్లో నీరు కన్నుల్లో నీరు దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అండి అంటే ది హైట్స్ ఆఫ్ రొమాన్స్ దాంట్లో ఆ సాంగ్లో తెలుస్తాయి అండి ఎస్పెషల్లీ చర్ణాల్లో ఇస్ వెరీ వెరీ నైస్ మోర్ దెన్ ద పల్లవి చెన్నల్లో లిరిక్స్ ఇస్ జస్ట్ అవుట్ స్టాండింగ్ ఆ పాటలో మీ అన్నయ్య గారు అక్కినేని వెంకట్ గారికి చాలా క్లోజ్ శాస్త్రి వాళ్ళిద్దరూ దే యూజ్డ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం బాగా బాగా మీరు కూడా అలాంటి అంటే అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అది ఒక మ్యూజిక్ సిట్టింగ్ లో కాకుండా ఆయనతో అది నేను చెప్పాను కదండి మ్యూజిక్ సిట్టింగ్ ఆ మ్యూజిక్ సిట్టింగ్ పక్క వెళ్ళిపోయేది ఆ ఈవినింగ్ పాట కోసం వెళ్ళా పాట పక్కన పెట్టేసి ఇట్ విడ్ గోయింగ్ టు సంథింగ్ ఇంకా నువ్వు రేపు రా నేను నువ్వు వెళ్ళి పడుకో నీకు నిద్ర వస్తున్నట్టుంది నేను రెండు నైట్ రాసి పెడతాను నువ్వు రేపు రా అనేవారు రేపు ఈవినింగ్ రా అనేవారు నేను ఆయన నైట్ అంతా కూర్చుంటారు నాకు ఆయన మాట్లాడుతుంటే వన్ మోర్ థింగ్ ఐ యూస్ టు ఫీల్ వాజ్ ఒక చంటి పిల్లవాడు మాట్లాడుతున్నట్టు ఉంటుంది అండి లాట్ ఆఫ్ ఇన్నోసెన్స్ బట్ విత్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లాట్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ అ రేర్ కాంబినేషన్ దిస్ కాంబినేషన్ డస్ నాట్ హ్యాపెన్ ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ నాట్ ఇన్నోసెంట్ దే ఆర్ నాట్ ఇన్నోసెంట్ వెరీ వెల్ సర్ వెరీ వెల్ సర్ వి హాడ్ సచ్ లవ్లీ కాన్వర్సేషన్స్ అండ్ ఈ మధ్యన కూడా అండి ఒక ఆయన బిఫోర్ ఈ లెఫ్ట్ అస్ ఒక 6 మంత్స్ బిఫోర్ కూడా నాకు ఎప్పుడే వచ్చి కూర్చుందాం చాలా రోజులు అయింది మనం మాట్లాడుకుని ఒకసారి కూర్చుందాం అన్నపూర్ణలో దేనికి వచ్చారు కలిసినప్పుడు అండ్ ఈ లుక్డ్ అబ్సల్యూట్లీ ఫైన్ ఫైన్ ఆల్ గ్రేట్ ఐడియాస్ ఆర్ వెరీ సింపుల్ ఆల్ గ్రేటెస్ట్ ఐడియాస్ ఇన్ ద వరల్డ్ దేంట్లోనే చూడండి దే ఆర్ వెరీ సింపుల్ ఐడియాస్ ఇది మనకి ఎందుకు రాలేదు అనిపిస్తుంది శాస్త్రి గారి పాటలు వింటే అలా ఉంటుందండి అరే ఇది మనమే రాయొచ్చు కదా అనిపిస్తుంది బట్ అది రాయటం అంత ఈజీ కాదండి అది రాసిన తర్వాత చూసిన తర్వాత మనమే రాయొచ్చు కదా అంటాం అనిపిస్తుంది శాస్త్రి గారు సింపుల్ పర్సన్ అన్నాను కదండి ఇంటెలిజెంట్ చైల్డ్ ఇంటెలిజెంట్ సింపుల్ చైల్డ్ దట్స్ వాట్ ఆయన చూసినప్పుడల్లా అదే అనిపించేది ఆయన మాట తీరు కూడా నా ఉచ్ఛ్వాసం కవనం నా ఉచ్ఛ్వాసం కవనం